ఓ చెక్ మీద సంతకం వాడు మీ $50 లిప్ మీద సైన్ వాడు మై సెల్ఫ్ $100 హిప్ మీ హిప్ యా యా $100 థాంక్ యు నాగోజీ రంజిని వచ్చేసింది నువ్వు ఏం చెప్తావు ఏమో నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు ఏ నీ ఇష్టం కథలతో చంపేస్తాను అది వచ్చిన పైకి చంపేస్తాను అక్కడే ఉండాలి హలో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ బాస్ ఉన్నారా లేరు ఎక్కడికి వెళ్ళారు చెప్పలే ఎప్పుడు వస్తారు అది చెప్పలే ఏం చెప్పగలరు ఏది చెప్పలే మరి మీరెందుకు ఏదో ఒకటి చెప్పడానికి ఓ మై గాడ్ నేను ఆయన మీట్ అయ్యి అర్జెంటుగా డైరీ ఇవ్వాలి ఓ డిస్టరియా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బర్త్కిస్తే ఆనందపడుతుంది ఆయనకి నేనే పర్సనల్ గా ఇస్తాను ఇంకెక్కడ ఇస్తారు అదుగో ఆయన వెళ్ళిపోతుంది హలో మిస్టర్ భరత్ హలో మిస్టర్ భరత్ 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 ఇంకెక్కడ భరత్ మనకందరంత ఎత్తుకెళ్ళిపోయింది ఓ మై గాడ్ ఎన్నో ఫ్లోర్ కెళ్ళారు 27th ఫ్లోర్ ఆహా ఇప్పుడు ఆయన రూమ్ లో ఏం చేస్తుంటారు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తో టాకింగ్ అండ్ మీటింగ్ ఈ కోట్లేంటి సూట్లేంటి బాబోయ్ గాలాడదు చమటలు నా కొడుకులు ఎలా భరిస్తారు బాబో ఆ తర్వాత ఏంటి ప్రోగ్రామ్ రిలాక్సింగ్ ఇప్పుడు సమ్మగా ఉంది ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ ఎంతసేపు ఉంటుంది మీటింగ్ 24 అవర్స్ ఫిట్టింగ్ అప్పటిదాకా నేను సిట్టింగ్ మీకు ఏమైనా పని ఉంటే ఇంటికి వెళ్ళి కుకింగ్ అండ్ కమింగ్ మిస్టర్ మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు మీ హూ కాల్ మీ హూ కాల్ మీ హూ హూ ఇస్ దే హలో స్టాప్ మేడం 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 అయ్యో కొంత మునిగిపోయింది ఇప్పుడు రాజే పరిస్థితుల్లో ఉందేమో అమ్మో ఇది ఇప్పుడే వచ్చేస్తుందండి వరణి హలో మిస్టర్ భరత్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ థ్యాంక్ యూ ఎస్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి 24 అవర్స్ నుండి ట్రై చేస్తున్నాను ఐ యామ్ సో గ్లాడ్ ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ మీరు ఓ సారీ చెప్పడం మర్చిపోయాను నేను కోటేశ్వరరావు గారు అమ్మాయిని ఎవరా కోటేశ్వరరావు ఓ ఐఎమ్ రియల్లీ సారీ అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎంత ఫేమస్ కాదులేండి బట్ వీఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్ యా నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను మీ పాట విని ఫ్లాట్ అయ్యాను నైట్ అంతా మీరే కళ్ళకొచ్చారా ఓకే ఓకే మీకు ఆటోగ్రాఫ్ కావాలా కిస్ కావాలా నో 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 మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది నాది మీ దగ్గర అవునండి ఈ డైరీ ఐ యామ్ సారీ ఖాళీ సమయాల్లో మా భరత్ పుట్టలు ఉడిసుకుని ఉంటుంది అది కదండి నో ఎక్స్క్యూజెస్ నో క్షమాపణ అవునేం అనకండి మీరు కూర్చోండి నేను పోగొట్టుకున్న డైరీ తిరిగి ఇవ్వడానికి వచ్చింది అంతే కదా మిస్టర్ భరత్ నాదో చిన్న రిక్వెస్ట్ మా ఇంటికి మిమ్మల్ని టీకి పిలవడానికి వచ్చాను ఓకే వస్తా ఓ నో రేపు మీ వాషింగ్టన్ వెళ్తుంది కదా అంకెల్ నాకు ఈ పిల్ల నచ్చింది వెళ్తున్నాను ఓకే రేపు నేను భరత్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నేను వస్తాను మిస్టర్ భరత్ ఇది నిజం పావు కాదు రబ్బర్ పావు రబ్బర్ పావా యా యా చాలా బాగుంది నాకు ఇస్తారా దిస్ ఇస్ మై వైఫ్ ఐ లైక్ ఇట్ మీకు ఇలాంటి కావాలంటే 100 ఇండియా పార్సల్ పంపిస్తాను రియల్లీ థాంక్ యూ వెరీ మచ్ థాంక్ యూ బై 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 మీకు గుడ్ కావాలా బెడ్ కావాలా గోజీ పావులు పట్టే నా కొడక నీ శేషు మన కంపు ముంచేలాగుంది దీన్ని $10కి ఏ చైనా హోటల్ అమ్మేస్తా వద్దు బాబు నా పొట్ట కొట్టద్దు అసలు విషయం మర్చిపోయాను గృహలక్ష్మి గారు విమానం దిగే టైం అయింది మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి పద దీన్ని పద పద బయలుదేరుదామా బాబు అలాగే డాక్ సూట్ కేసులు పెట్టేశావా ఆలా ఐదే పెట్టా ఆలోది ఏ కలలు ఎర్రది ఎల్లది ఐదు ఇప్పుడు తెస్తా బాబు అనుకున్నట్టే జరుగుతుందా మనం అనుకున్నట్టే జరుగుతుంది ఇది దాంట్లో $100,000 ఉన్నాయి సరే సరే
ఎల్ల సూట్ కేసు ఎక్కడ లేదే? అయ్యో నేను తెచ్చిన వైదేలే, పద వెళ్దాం. ఓ డ్రైవల్, దీస్ ఆర్ ది అగ్రిమెంట్ పేపర్స్, కైండ్లీ గో త్రూ ఇట్. థాంక్స్. పేమెంట్ ఇన్ డాలర్స్ మిస్టర్ కోటేశ్వరరావు. ఇదిగో అండి బాక్స్. ఏ బాక్స్? ఆ బాక్స్ అండి. ఓ అదే. డాడీ భరత్ ని టేక్ పిలిచాను చెప్పాను కదా, ఫినిష్ అప్ ఫాస్ట్. ఓ 1 మినిట్ బేబీ, 1 మినిట్. భరత్ వస్తుంది, భరత్ వస్తుంది. ఇతను అచ్చం ఆ రైల్వే కూలీలా లేడు. అవును, ఖరీదైన కార్బన్ కాపీలా ఉన్నాడు. అమ్మే డాడీ, మీరు పోల్తా పడ్డారు, ఇద్దరు వేరు వేరు. ఇదేమిటి అంతా అలా అయిపోయారు? నన్ను చూస్తే ఈ బంధువులు ఎవరు గుర్తొచ్చారు? తప్పుగా అనుకోకు బాబు, నీలాంటి అబ్బాయే మా ఇండియాలో ఒకతను ఉన్నాడు, అందుకే స్మాల్ షాక్ అయ్యా. మనిషిని పోలిన మనుషులు కండాను కూడా చప్పున ప్రపంచంలో ఆరుగురు ఉంటారండి, ఇండియాలో కూడా ఉన్నారన్నమాట. అదలు నాలాంటి వాడు ఇంకొకడు ఏ ఖండంలోనైనా ఉండి ఉంటాడా? నీలాంటి కోతి ఉంటుంది కానీ నీలాంటి మనిషి ఉండడు రా. అమ్మా రంజని, భరత్ గారిని తీసుకెళ్లి మన ఇల్లు అంతా చూపించి లోగానే బిజినెస్ ఫినిష్ చేసుకొస్తాను. నేను వస్తాడు. గృహం, ఈ పెట్టి లాకర్ నంబర్ అంతా మర్చిపోయాను. మన పెళ్లి రోజు. పెళ్లి రోజా? మల్చి 15 1 5 3. ఏమిటి ఇందులో ఆకులు వక్కలు విగ్రహం తప్పేమీ లేవు, డాలర్లు ఏమయ్యా? మిస్టర్ కోటేశ్వరరావు, డాలర్స్ రెడీ చేశాకే అగ్రిమెంట్ రాసుకుందాం. విల్ మీట్ అగైన్. అయ్యో అయ్యో ఆగండి మిస్టర్ కోటేశ్వరరావు, మీకు అభ్యంతరం లేకపోతే ఆ $100,000 నేను ఇస్తాను. యా అంకుల్. చూసారా అచ్చం, మన డాలర్స్ లాగానే ఉన్నాయండి. నీ మొహం, మన రూపాయి నోట్లన్నీ ఒక్కలా ఉన్నట్టే డాలర్లన్నీ ఒక్కలాగే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు, సమయానికి వచ్చి నాకు హెల్ప్ చేసి నా ప్రెస్టేజ్ కాపాడావు. శేషు శేషు, ఆకలిస్తుందా నానా? మీ అల్లుడు ఏంటంటే $100,000 ఫట్మన్ ఇచ్చాడు. వాడంతే నో హ్యాండ్ లోన్స్, ఆల్ చారిటీస్, దానాస్ అండ్ ధర్మాస్. అందుకే $3-4 లక్షల క్యారీ చేస్తుంది నేను. అవును, ఫ్రిడ్జ్ లో గుడ్లు గుడ్లు ఏమైనా దొరుకుతాయా? డజన్లు డజన్లుగా ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. శేషు శేషు, పాదలు గుడ్డు కోసం వెళ్ళాడు గుడ్డి నాయాలు, వాణ్ణి జాగ్రత్తగా చూస్తుండు. నేను లోపల పెడతా చెయ్యి, లాగుతా $10,000. పాదలు చేతికెట్టి మెత్త మెత్తగా తగులుతుంది. ఆకలి ఆకలి. పేషు, నిన్ను ఎవరు చూడలేదు కదమ్మా, ఈ గుడ్డు తినమ్మా. అది అమ్మో పిల్ల, తల్లి తండ్రి అన్ని వస్తున్నాయి. వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ అందరు కూర్చోండి, సిడా. అందరికి అన్ని వడ్డించండి. పెలుగన్నం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఇండియాలో కూలీలు తింటారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. అది అక్కడి మాట. ఇంత నవనాగరికమైన దేశంలో ఉండి కూడా భరత్ తన పేరుతో పాటు భోజనంలో కూడా భారతీయతను వదిలిపెట్టడం లేదు. భరత్, ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. నేను నీతో షేర్ చేసుకుంటా. ఎలా ఉంది డిష్? చాలా బాగుంది. కట్లెట్? కట్లెట్ కాదు, తల తోక కట్ చేసి ఫ్రై చేసిన సింగపూర్ ఎలుక. పళ్ళకు మంచిది. ఏ ఐటమ్ ఏదో తెలుసుకుని తినొచ్చు కదా, ఈ ఐటమ్ చూడు ఎంత బాగుందో. పిల్లి కర్రీ అంత బాగుందా? నేను ఇప్పుడు తింద పిల్లి కర్రీ. యా హాట్ టు డాగ్ లాగా, హాట్ టు క్యాట్. ఏమండి, మీ ఎదురుగా ఉన్న ఆ ఖాళీ గిన్నె కొంచెం అందుకోండి. ఎందుకు? వాంతి చేసుకోవడానికి. ఎలకని తిన్నది వీడు, పిల్లిని తిన్నది వాడు, చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి కానీ నీకెందుకు? ఈ నూడిల్స్ బాగున్నాయి, ట్రై చేయి. అవి నూడిల్స్ కావు, నేతిలో వేయించిన కొండచులు పేగులు. ఓలి దేవుడు, నాకెందుకు వచ్చింది? నేను ఈ పొట్లకాయ ఇదంట. అది పొట్లకాయ? అది పొట్లకాయ కాదు, కట్లపాము. జనరకు వచ్చినట్లేదు, జూకు వచ్చినట్టుంది. వాచ్ మేజర్ ఎక్కడా? హలో, ఆర్ యు నికోలస్? ఆర్ యు నికోలస్? ఎస్ సార్. కమాన్ కమాన్, హరియప్.
బాబు నాకు ఇవేమీ అక్కర్లేదు, ఆఖర్లో ఇస్తారే చల్లగా ఉంటుంది. ఓ డెజర్ట్, ఓ ఫ్రూట్ సాలెడ్, ఫ్రూట్ సాలెడ్. నెవర్ మైండ్, మంకీ మైండ్. కూర్చోడు కూర్చోడు కూర్చోడు. ఎందుకు అలా చూస్తారు? కోతి మౌళ్ళో ఉన్న ఐస్ క్రీమ్ బాగుంది, తినండి.